దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ చరణము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో సఫలపరుచునుగాక. ఆమేన్. మహోన్నతుడైన దేవునికి, మన కార్యమును సఫలము చేయగలిగిన దేవునికి మనము ప్రార్థనలు చేయగా ఆయన ఆకాశము నుండి మన ప్రార్థనలను ఆలకించి ఆజ్ఞ ఇచ్చి మనలను రక్షిస్తారు. ఈ ఆపదలు తొలగిపోవు వరకు ఆయన రెక్కల నీడన మనకు క్షేమస్థితిని దయచేస్తారు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉండి చెదిరిపోయిన వారి పరిస్థితులను సమకూర్చి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను కట్టి వారి సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడును. వారికి తృప్తికరమైన జీవితమును దయచేయువాడును ఆయనే. మనమాయనకు ప్రార్థన చేయగా యెహోవా రాఫాగా మన పక్షమందుండి మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి మనలను స్వస్థపరచువాడును ఆయనే. ఆయన మన విజ్ఞాపన ధ్వనులను మన మూలుగులను ఆలకించి మనలను కృంగదీయుచున్న, మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ఈ సమస్యలన్నిటి నుంచి, ఈ బాధలు, ఈ వేదనలన్నిటి నుంచి ఆయన మనలను విడిపించి మన పరిస్థితులను బాగు చేస్తారు. యెహోవాయే మనకు సహాయకుడుగా ఉండి మన అంగలార్పును మాన్పి నాట్యముగా మార్చి మన గోనె పట్టను విడిపించి మనకు సంతోష వస్త్రమును ధరింపజేసి చీకటికరమైన మన పరిస్థితులను వెలుగుగా చేసి సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేసి నూతనమైన బలముతో నింపుతారు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించి మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయనకు మొర్రపెట్టగా భూమి అగాధ స్థలములలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి సమాధిలో నుంచి మన ప్రాణములను విమోచించి కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింపజేసి మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తారు. ఆయన మన ప్రవర్తనను చూచి మనలను స్వస్థపరచుదుననియు మనలను నడిపించుదుననియు మనలో దుఃఖించు వారిని ఓదార్చుచు వారికి శాంతిని, సమాధానమును, నెమ్మదిని కలుగజేసి ఆయనే మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేయుదునని మన ప్రభు అయిన యెహోవా నేడు మనకు సెలవిచ్చుచున్నారు. మనమాయనకు మొర్రపెట్టగా ఆయన మనలను స్వస్థపరిచి మన పరిస్థితులన్నిటినీ ఆయన బాగు చేయాలంటే మనము ఎలాగున భక్తి చేయాలి? మొదటిగా పశ్చాత్తాపము కలిగి మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ ప్రభు వద్దకు వచ్చి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడూ తిరిగి చూడకూడదు. గతించిన కాలములో ఒకవేళ మన క్రియలు గాని, మన మనుగడ గాని, మన ప్రవర్తన గాని దేవునికి ఆయాసమును కలిగించాయేమో. మునుపటి మన ప్రవర్తన విషయములో మోసకరమైన దురాశల వలన చెడిపోయిన, పాడైపోయిన మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై, నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారమై, దేవుని పోలికగా నిర్మించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవుడు మనలను ప్రేమించి
మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానములు మనకున్నాయి కాబట్టి దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను యేసు రక్తము ద్వారా పవిత్రులనుగా చేసుకుందాము. రెండవదిగా మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు ఆయన శాసనములకు ఆయన ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు మన ప్రవర్తన అంతటి విషయములో దేవదేవుని అధికారమునకు ఒప్పుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించునప్పుడే సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా రాఫాగా మన పక్షమందు నిలిచి ఉండి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి ఏ తెగుల బారిన మనము పడకుండా ఏ తెగులు మన గుడారానికి సమీపించకుండా కృపాక్షేమములతో ఆయన మనలను కాపాడుచు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి మనలను స్వస్థపరుస్తారు. కాబట్టి నేటి నుంచి మనమందరమును ఇలాగున నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా ఆపత్కాలములో, మా వేదన సమయములో, మా బలహీన సమయములో మేము మీకు మొర్రపెట్టగా మీరు మా ప్రార్థనలను ఆలకించి మమ్మును స్వస్థపరుస్తానని, మా పరిస్థితులన్నిటినీ బాగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.